Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఆశలకు గ్రేటర్ గండి, ఆ కష్టం వృధా అయినట్లే. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయలేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ని మాత్రం వణికించింది. తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లుగా మారిపోయిన వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 150 డివిజన్లలో టీఆర్ఎస్కి 55 స్థానాలు దక్కగా బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఓటింగ్ శాతం విషయానికొస్తే రెండు పార్టీల మధ్య ఉన్న తేడా కేవలం 0.25% మాత్రమే. టీఆర్ఎస్కు 35.81% ఓట్లు రాగా బీజేపీ 35.56% ఓట్లు సాధించింది. గ్రేటర్ ఫలితం బీజేపీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది, కానీ జనసేనానిలో మాత్రం కలవరం రేపింది. తిరుపతి ఉప ఎన్నికల సీటుని బీజేపీ నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుందామనుకుంటున్న పవన్ ఆశలపై నీళ్లు చల్లింది. గ్రేటర్ ఎన్నికలకు, తిరుపతి ఉప ఎన్నికలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో విజయాల ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్న బీజేపీ అధిష్టానం తిరుపతిని జనసేనకు వదిలే ప్రసక్తి లేదనే విషయం తేలిపోయింది. దుబ్బాక విజయంతో ఊపి మీదున్న బీజేపీ గ్రేటర్లో జనసేనని లెక్కలోకి తీసుకోలేదు, ఒంటరిగా అభ్యర్థుల్ని ప్రకటించింది. అసలు జనసేనతో తెలంగాణలో పొత్తెక్కడుందని కూడా కొంతమంది ప్రశ్నించారు. ఆ క్రమంలో పవన్ పంతానికి పోయి అభ్యర్థుల్ని నిలబెట్టాలని చూసినా హైకమాండ్ ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలో కూడా తిరుపతిపై పవన్కు గట్టి హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో బీజేపీ దెబ్బతింటే ఆ సాకుతో తిరుపతి సీటు తమకి వదిలేయాలని పవన్ డిమాండ్ చేసే అవకాశం లభించేది. అందుకే గ్రేటర్ ఫలితాలపై జన సైనికులు గంపడాసలు పెట్టుకున్నారు. తీరా అక్కడ బీజేపీ విజయంతో జన సైనికుల్లో నిరాశ మొదలైంది. విజయాల పరంపర కొనసాగించాలనుకుంటున్న బీజేపీ తిరుపతి టికెట్ను జనసేనకు త్యాగం చేసే అవకాశమే ఉండదని అంటున్నారు. తిరుపతి బైపోల్ కోసమే ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనానికి ఇది ఖచ్చితంగా నిరాశ కలిగించే ఫలితమే. పైకి బీజేపీ విజయంపై సంతోషం వ్యక్తపరుస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసినా లోపల తిరుపతి ఉప ఎన్నికల టికెట్పై పవన్కు టెన్షన్ మొదలైనట్లు అర్థమవుతోంది.